హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనోజ్ తన గాథను చెప్పుకుంటున్నాడు ఎందుకంటే ఈ మధ్యకాలంలో అంటే కలియుగంలో కూడా ప్రపంచాన్ని ఆదుకునేది ఎవరు అంటే స్వయంగా ఆ హనుమంతుడే చిరంజీవి అయి భూమి మీద తిరుగుతున్నాడు అని ఎటువంటి అనుమానము లేకుండా చెప్పొచ్చు అలాంటి హనుమంతుడే మనోజ్ని కాపాడిన సందర్భం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒరిస్సా భువనేశ్వర్లోని ఒకనొక ప్రాంతంలో మనోజ్ ఉన్నాడు అతను స్టీల్ ప్లాంట్లో పనిచేస్తూ ఉన్నాడు ఎప్పుడైతే ఉద్యోగానికి వెళ్ళాడో ఆ తర్వాత అతనికి ఫోన్ వచ్చింది ఇంటి దగ్గర పెద్ద గొడవ జరుగుతోంది తన ఫ్యామిలీకి ఎదురుగా ఉన్న ఫ్యామిలీకి అని అది విని దెబ్బకు హతాశుడై ఇంటికి పరిగెత్తుకొని వచ్చాడు అప్పటికే పెద్ద గొడవ జరిగింది చాలా కొట్లాట జరిగింది ఇంట్లోకి వచ్చి అందరినీ పరామర్శించాడు దెబ్బలు తగిలాయా అని మొత్తానికి అన్నీ చూశాడు అంతా జరిగాక తను ఎదురింటికి వెళ్ళి మాట్లాడదాము అనుకున్నాడు కానీ ఇంతలోపు దురదృష్టవశాత్తు ఎదురింటికి వెళ్ళి గేటు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే అంతే లోపల ఉన్న ఇద్దరు మగవాళ్ళు అతన్ని గట్టిగా పట్టుకుని పోలీస్ స్టేషన్కి ఎవ్వరికి చెప్పకుండా లాక్కుని వెళ్ళిపోయారు ఇంటి చుట్టుపక్కల వాళ్ళకు కూడా విషయం అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు అతన్ని పోలీస్ స్టేషన్కి లాక్కెళ్ళి అతని మీద కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేయించి బొక్కలు తోయించారు తప్పుడు ఎఫ్ఐఆర్ రాయించి ఇది పరిస్థితి దెబ్బకు హతాషుడయ్యాడు మనోజ్ ఏమీ తెలీదు సడన్గా నేను ఇంటి నుంచి లోపలికి మీ దగ్గరికి వస్తే ఇలా చేస్తారా అంటూ బాధపడ్డాడు ఏమిటి వింత అని ఎంతో ఆవేదన పడ్డాడు అయితే గమ్మత్తైన విషయం ఇక్కడే జరిగింది ఒక పూట తర్వాత ఒక లాయర్ వచ్చి బెయిల్ మీద ఇతన్ని బయటికి రప్పించాడు దెబ్బకి మనోజ్ షాక్ అయ్యాడు ఏమిటిదంతా ఎవరు చేశారు మీరెవరు అంటే నేను అదే కాలనీలో ఉంటున్న న్యాయవాదిని నాకు మరి ఎందుకు సహాయం చేశావు అని అడిగాడు అంటే రాత్రి నాకు కలలో హనుమంతుడు వచ్చి నీ పేరు చెప్పాడు మనోజ్ అనే వ్యక్తి అమాయకుడు అతన్ని అనవసరంగా ఎఫ్ఐఆర్ వేసి కటకటాల్లోకి నెట్టారు అంటూ నాకు హనుమంతుడి ద్వారా ఒక అదృశ్యమైన రూపంలో ఒక అద్భుతమైన వాణిలో హనుమంతుడి మాట వినపడింది నిన్ను రక్షించమని అందుకే నేను వచ్చి నేను రక్షించాను అన్నాడు మనోజ్ షాక్ అయ్యాడు అది విషయం సో ప్రతి ఒక్కరి జీవితంలో ఆ హనుమంతుడు ఉన్నాడు ఆ హనుమంతుడిని అనుభవం చెందడమే భక్తుడి యొక్క గొప్పదనం మీరేమంటారో కామెంట్ చేయండి హనుమత్ భక్తులైతే మీరు కూడా జై హనుమాన్ అని కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి